రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టే ముందు కనీసం 33% ఆదా చేయగల స్వర్గసీమ వెంచర్లు సందర్శిస్తామని ఈ రోజే కుటుంబంతో విచ్చేసి మంచి నిర్ణయం తీసుకోమని నా మనవి. మొత్తం అంతా ఆడ గడవ చేసి కోర్టు పోయి అన్ని చేయించుకొని మేము చేయాలంటే ఏటికని చేయపడాలా? ఎక్కోసం చేస్తున్నాం, ఏదని కోసం చేస్తున్నాం? దయచేసి ఈ పత్రికల వాళ్ళకు కానీ నేను కానీ ఈ ఊరుకు జరుగుతున్న మీ వల్ల కాదు, మా పార్టీ మీద ద్వేషము ఏది ఉందంటే చెడును మాత్రం ప్రచారం చేయదండి. మీరు మంచి రాయకపోయినా పర్వాలే, చెడును తప్పుడు సమాచారం మాత్రం రాయకండి. నిన్న రాశాడు 411 ఎకరాలు ఈ విధంగా అని చెప్పేసి ఈనాడు పేపర్లో గారు రాసినాడు. ఎవడు 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 చేసినాడు? ఎవడు ఒక డీటీ రాయలు పత్తలపల్లిలో సురేష్ అనేవాడు మీ సామాజిక వర్గం ఇప్పుడు కలెక్టరేట్లో ఉన్నాడు గారిదే, వాడు కొంగవన్నీ రాసినాడు అని 400 ప్రాతిని ఇమ్మకారాన్ని డిలీట్ చేయండి అని చెప్పి దాని మీద 411 ఈ గారిని రాసినాడు. ఆ గారిది లీక్ చేసినాడు, ఇటు రాసినాడు. భూ సందర్భం 40,000 ఎకరాల భూ పంపిణీ చేసిన కడుపుకు అన్నం తింటున్నారా లేదంటే ఆ సులభ కాంప్లెక్స్ దగ్గర ఏమైనా తింటున్నారా? వీళ్ళు రాజకీయాలు అన్న తర్వాత ఒక డిగ్నిఫైడ్ ఒక హుందాతనం అంటూ ఉండాలి.